ಕಮಲಾನಕೃಷ್ಯದವನೀತಲಕೀರ್ಣ ಪುಷ್ಪೌ ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿಶಿಖರಾಭರಣಾಯಮಾನೌ ಆನಂದಿತಾಖಿಲ ಮನೋನಯನೌ ತವೈತೌ ಶ್ರೀವೆಂಕಟೇಶ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ವಾಡಿಪೋನಿವಿ, ನಿತ್ಯವೂ ವಿಕಸಿಂಚಿ ಉಂಡೇವಿ, ಭೂತಲಮಂತಾ ವ್ಯಾಪಿಂಚಿ ವಿರಾಜಿಲ್ಲೇವಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಾಲು. ಪ್ರತಿ ಕ್ಷಣಂ ಕೃಪಾಕಟಾಕ್ಷಾಲತೋ ಅಖಿಲ ಭಕ್ತುಲ ಮನಸ್ಸುಲ್ನಿ ಆನಂದಪರಚೇ ನಿತ್ಯವಸಂತುಡು ಶ್ರೀನಿವಾಸ ಪರಬ್ರಹ್ಮನು. ಆ ನಿತ್ಯವಸಂತುನಿಕಿ ಭಕ್ತುಲು ನಿತ್ಯಮೂ ಅಂದಿಂಚೇ ಆರ್ಜಿತ ಸೇವೆ ವಸಂತೋತ್ಸವಂ. ಪ್ರತಿದಿನಂ ಸುಪ್ರಭಾತ ಸೇವತೋ ಪ್ರಾರಂಭಮೈ ಅನೇಕ ಕೈಂಕರ್ಯಾಲನು ಸ್ವೀಕರಿಸ್ತೂ ಭಕ್ತುಲ್ನಿ ಅನುಗ್ರಹಿಂಚೇ ಪರಮಾತ್ಮಕು ಒಕಿಂತ ಅಲಸತ ತೀರ್ಚಟಂ ಕೋಸಂ ಭಕ್ತುಲಂದಿಂಚೇ ವಿಶಿಷ್ಟ ಕೈಂಕರ್ಯಮೇ ವಸಂತೋತ್ಸವಂ. ಪರಮಾತ್ಮಕು ಅಲಸತ ಕಲಗಟಂ ಏಮಿಟಿ ಅನಿ ಸಂದೇಹಂ ಕಲಗವಚ್ಚು. ಇದಿ ಭಕ್ತಿ ಲಕ್ಷಣಂ. ಪರಮಾತ್ಮಕು ಸುಖಮು ದುಃಖಮು ಉಂಟಾಯನಿ ಕಾದು, ಭಕ್ತುಡಿಕಿ ಕಲಿಗೇ ಸುಖ ದುಃಖಾಲು, ಕಷ್ಟಮು, ವಿಷಾದಮು, ಪರಮಾನಂದಮು ಇವನ್ನೀ ಕೂಡ ಭಗವಂತುಡಿ ಎಂದು ಭಾವನ ಚೇಸ್ತೂ ಭಗವಂತುಡಿಕಿ ವಾಟನ್ನಿಂಟಿನೀ ತೊಲಗಿಂಚಟಂ ಕೋಸಂ ಸೇವಲಂದಿಂಚಟಂ ಭಕ್ತಿ ಯೊಕ್ಕ ಪರಮಧರ್ಮಂ. ಅಂದುಕೇ ಪರಮಾತ್ಮ ಅಲಸಿಪೋಯಾರೇಮೋನನಿ ಆಯನಕು ವಿಶ್ರಾಂತಿನಿವ್ವಟಂ ಕೋಸಂ ಇಟುವಂಟಿ ಕೈಂಕರ್ಯಾಲನ್ನೀ ಜರುಗುತಾಯಿ. ವಸಂತ ಋತುವುಲೋ ನಿರ್ವರ್ತಿಂಚೇ ಕೈಂಕರ್ಯ ವಿಶೇಷಂ ವಸಂತೋತ್ಸವಂ. ಕಾನೀ ಮಲಯಪ್ಪಸ್ವಾಮಿಕಿ ಅನುನಿತ್ಯಂ ವಸಂತೋತ್ಸವಂ ಜರುಗುತುಂದಿ. ಶ್ರೀನಿವಾಸಮೂರ್ತಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವಂ, ಆ ತರುವಾತ ಡೋಲೋತ್ಸವಂ, ಆ ತರುವಾತ ಆರ್ಜಿತ ಬ್ರಹ್ಮೋತ್ಸವಂ ಜರಿಪಿಂಚುಕೊನಿ ಉಭಯ ದೇವೇರುಲತೋ ವೈಭವ ಮಂಟಪಂ ಚೇರುಕುಂಟಾರು. ಅಕ್ಕಡ ವಿಶ್ವಕ್ಸೇನ ಆರಾಧನತೋ ವಸಂತೋತ್ಸವಂ ಪ್ರಾರಂಭಮವುತುಂದು. ಪುಣ್ಯಾಹ ವಾಚನಂ, ಆ ತರುವಾತ ತೀರ್ಥರಾಜಮುಲನು ಪೂಜಿಂಚಿ ಸಮಸ್ತಮೈನಟುವಂಟಿ ಪವಿತ್ರಮೈನ ತೀರ್ಥಮುಲನ್ನಿಂಟಿನಿ ಆವಾಹನ ಚೇಸಿ ಆ ತೀರ್ಥಮುಲತೋ ಆ ಪವಿತ್ರಮೈನಟುವಂಟಿ ಜಲರಾಶುಲತೋ ಪರಮಾತ್ಮಕು ಚೇಸೇ ತಿರುಮಂಜನಂ ವಸಂತೋತ್ಸವಂ. ಇದು ವಿಶೇಷಮೈನಟುವಂಟಿ ಸ್ನಪನ ವಿಧಿ. ಈ ಸ್ನಪನ ವಿಧಿಲೋ ಪವಿತ್ರಮುಲೈನಟುವಂಟಿ ಮಂತ್ರಪೂತಮುಲೈನ ಗೋಕ್ಷೀರಂ, ಗೋದಧಿ, ತೇನ, ನಾರಿಕೇಳ ಜಲಂ ಮೊದಲೈನ ಸ್ನಪನ ದ್ರವ್ಯಾಲನ್ನಿಂಟಿನಿ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಸಮರ್ಪಿಂಚಿ ಅಭಿಷೇಕಿಸ್ತಾರು. ಆ ತರುವಾತ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಉಭಯ ದೇವೇರುಲಕು ಹರಿದ್ರಾ ಚೂರ್ಣಾನ್ನಿ ಅಂಟೇ ಪಸುಪುನಿ ಚಂದನಾನ್ನಿ ಅಲಂಕರಿಂಚಿ ತಿರುಮಂಜನಂ ನಿರ್ವರ್ತಿಸ್ತಾರು. ತದನಂತರಂ ಪರಮ ಪವಿತ್ರಮೈನ ಅತುಲಮೈನ ತುಳಸಿಮಾಲನನ್ನು ಸಮರ್ಪಿಸ್ತಾರು. ಇಂಥ ಮಹಿಮಾನ್ವಿತಮೈನ ವಸಂತೋತ್ಸವ ವೈಭವಾನ್ನಿ ಕನ್ನುಲಾರ ಕಾಂಚುದಾಂ. ಚಂದ್ರಮಾ ಮನಸೋ ಜಾತಃ
సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత మాభ్యాసీదంతరిక్షం శీర్ష్ణాద్యో సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాద్ తథా లోకాగం అకల్పయన్ దాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భివధనుజదాస్తే భాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిత్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథ అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణ సమవర్తదాధి తస్య త్వష్టా విదధత్ రూపమేది తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథ విద్యతే జనాయ ప్రజాపతిశ్చరది గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం వదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవ అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవ అసన్వశే హ్రీశ్చ దే లక్ష్మీశ్చ పత్న్యౌ రాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదేకాశకం హృదయం జాప్యధోముఖం అధో నిష్ట్యా విదస్యాంతో నాభ్యాముపదితిష్ఠతి హృదయం దద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సందదగం శిలాభిస్తులం పత్యా కోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః సోగ్రభగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః సందాపయతి స్మన్ దేహమాపాదతలమస్తకం తస్య మధ్యే వహ్నిశిఖానీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థా విద్యుల్లేఖే వభాస్వరా నీవారశూకవత్తన్విపీతా భాస్యాత్తనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థితః బ్రహ్మా సశివస్యేంద్రః సోక్షరః పరమస్వరా ఋతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఉద్ధరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగుంసి యోస్కభాయదుత్తరగుం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్చత్రేస్థో విష్ణోశ్చోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అస్య నరో యత్ర దేవయవో మదందే
ఉపక్రమస్య సహి బంధురిచ్ఛా విష్ణాః పదే పదమే మధ్వ ఉత్సహ తద్విష్ణుస్తవ దే వీర్యాయ మృగాన భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా పరోమాత్రయా తనువా వృధాన నదే మహిత్వమన్వష్ణువంది ఉభే దేవిత్మరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే క్షత్రమే పృథివీమేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ ఉపాసో అస్య కీర యోజనా సహ ఉరుక్షితిగుం సుజనిమాచకార దేవః పృథివీమేష ఏతా విచక్రమే శతర్చ సంమహిత్వా విష్ణురస్తు తవ సస్తవీయా యస్య స్థవిరస్య నామ అతో దేవా అవందు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్య సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమిందదే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజదస్రజా చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రియం దేవీముపహ్వజే శ్రీర్మా దేవీర్జుషదా తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీ మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వజే శ్రియం. వసంతోత్సవంలో కమనీయ తులసీ మాలాలంకృతులై ఉభయ దేవేరులతో కూడి విరాజిల్లుతున్న మలయప్ప స్వామి కన్నులకు విందు చేస్తున్నారు. తులసీమాలతో మురిసిపోతున్నారు స్వామి. ఎందుకుని? తులసి అంటే ఇష్టం శ్రీమన్నారాయణునికి, కపిల గోవులంటే ఇష్టం. ఈ రెండూ ఇష్టమైనవి, అత్యంత ప్రీతికరమైనవి శ్రీ మహావిష్ణువుకు అని ఆగమశాస్త్రాలు నిర్దేశించినాయి. తులాం శతి ఇతి తులసీ అని నిర్వచనం. అంటే సాటిలేనిది అని అర్థం. ఎందులో సాటిలేనిది అంటే గొప్ప ఫలితాలను ఇవ్వటంలో, సమస్త ప్రాణికోటికి శుభాలను చేకూర్చటంలో, పుణ్యములను కలిగించటంలో తులసి సాటిలేనిది. తులసి కోట పుణ్యముల ఊట, అది భక్తికి రాచబాట. సాధారణంగా ప్రతి ఒక్కరూ తులసి ఆకు ఒక్కటే కోసి దానితో మాలలు కట్టాలనుకుంటారు, కానీ అలా కాదు. తులసి దళం అంటే మూడు ఆకులతో కూడినటువంటి సమూహం ఏది ఉందో ఆ తులసి దళాన్ని స్వీకరించాలి. ఆ తులసి దళమంటే పరమాత్మకు ఎంతో ఇష్టం. ఉభయ దేవేరులు, మలయప్ప స్వామి తులసి మాలాలంకృతులై సమస్త భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదము అభివర్ణించినట్లు సహస్రశీర్షుడు, సహస్రనాముడు, సహస్రపాత్ అయిన ఆ పురుషోత్తముడికి సహస్రధారా పాత్రాభిషేకం అజస్ర పుణ్యఫలం. అంతేకాదు, ఈ సమస్తమైన వసంతోత్సవ వైభవాన్ని కన్నులార వీక్షించిన భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా వీక్షించినటువంటి భాగవతులకు అందరికీ ఉత్సవ ఫలితం నిశ్చయంగా కలుగుతుంది. యః కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి అని మరీచి మహర్షి చెప్పినట్లుగా, భక్తితో ఎవడైతే భగవంతునికి ఉత్సవం నిర్వర్తింప చేస్తాడో, ఉత్సవాన్ని వీక్షిస్తాడో, అతను ఈ శరీరంతో చేసిన పాపమంతా ఆ క్షణంలోనే నశిస్తుంది. సమస్త జనులకు శుభం కలుగుగాక.
సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదకుం సర్వం యత్ భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమా అతోద్యాయాగశ్చ పూరుడః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌదయేత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తదో విశ్వం వ్యక్రామత్ సాధనానజనేభి తస్మాద్ విరాట జాయత విరాజోధి పురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతోస్యాసీరాజ్యం పరియాప్యానందరాజాయ సర్వస్తోమాదిరాత్రౌత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం యజతి హరిః ఓం.